ప్లానింగ్ మాదే, కరెంటు మాదే, మధ్యలో కేసీఆర్ ఈ క్రెడిట్ అంతా కొట్టుకుపోతున్నారు. ఇది కాంగ్రెస్ నేతల ఆరోపణ. 24 గంటల ఉచిత విద్యుత్ ప్రకటన మొదలైన రోజు నుంచి ఇదే వాదన వినిపిస్తున్న టీ కాంగ్రెస్ నేతలు పథకం అమలైన తరువాత తమ వాదనకు బలం చేకూర్చేలా ఒక ప్రజా సమర్పించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పంపిణీకి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలే కారణమని టీపీసీసీ స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించి ప్రారంభించిన ప్రాజెక్టులు లేవని టీపీసీసీ సీనియర్ నేతలు విమర్శించారు. కరెంటుపై కేసీఆర్ అబద్ధాలు, విద్యుత్ రంగంలో వాస్తవాలు పేరుతో మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడే నాటికి 6570 మెగావాట్ల విద్యుత్ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 14930 మెగావాట్ల విద్యుత్ ఉందని చెబుతున్నారని విమర్శించారు షబ్బీర్ అలీ. దీనికి సంబంధించి ఉత్పత్తి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి, జైపూర్, జూరాల విద్యుత్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో మొదలై ఇప్పుడు ఉత్పత్తికి వచ్చాయన్నారు షబ్బీర్. 4 రూపీస్ 60 పైసాతో మీరు కొనుగోలు చేసినారు, మోసం. అక్కడ కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇలా కరెంట్ అవైలబుల్ ఎంత ఉన్నది మార్కెట్లో అంటే షేర్ మార్కెట్ దేరే ఎట్లా ఉంటుందో 2 రూపీస్ 20 పైసా నుంచి 4 రూపీస్ వరకు ఎంత కావాలంత దేశమంతా అవైలబుల్గా ఉంది. దానికి కారణం ఏముంది? UPA 1 UPA 2 కాంగ్రెస్ హయాంలో 155,000 మెగావాట్ మేము జనరేషన్ అయ్యే తిరిగా హైడ్రో, థర్మల్, విండ్ అన్ని విధంగా పర్మిషన్లు ఇస్తే ఇలా 155,000 వస్తే కానీ డిమాండ్ పడిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పవర్ ప్రాజెక్టును కొత్తగా ప్రారంభించలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఛత్తీస్గఢ్ నుంచి కొన్న విద్యుత్తును ఇన్స్టాల్డ్ కెపాసిటీగా చూపించడం సిగ్గుచేటని విమర్శించారు. కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కడుతున్నారని, యాదాద్రిలో ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదని అన్నారు టీపీసీసీ చీఫ్. ఛత్తీస్గఢ్ పవర్ అదొక కుంభకోణం. అసలు ఎందుకు మొత్తం భారతదేశంలో ఈరోజు 3.5 రూపాయలకు పవర్ ఉంటే మనం 5 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం? ఏనాడు ముఖ్యమంత్రి కానీ విద్యుత్ మంత్రి సమాధానం చెప్పలే. ఛత్తీస్గఢ్ పవర్ ఈ రాష్ట్రానికి ఒక భారం, ఇప్పుడుంది, ముందు ముందు కూడా కాబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. కేవలం ప్రచారంతోనే కేసీఆర్ కరెంట్ క్రెడిట్ కొట్టేస్తున్నారని మండిపడుతోంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికైనా ప్రెజెంటేషన్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.